కలల కుటీరం అమృతాలు కురిసే తీరం చేసినప్పుడు నువ్వు తీయలేవు అర్థమవుతుందా అంటే గుద్దాలు అవే అడిగి లిటరలీ అవో ఎంత ఈజీగా అర్థం వచ్చింది సార్ నీకు చేతులు ఒప్పోసాయని My world is flying, 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 flying. అరే అది ఓయరు పిలిచేట ఎంత ప్రేమగా పిలుస్తుంది రవి రవి అని ఓకే అని అంటి మహాబోయో దుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న అనే నువ్వు లవ్ చేస్తే వేరే నీళ్ళు పోతుంది అందరు అది వదిలేసేవాడు కావాలి రాణి అంటే క్రష్ లవ్ ఆ ఫ్రెండా పురుడు పురుడు వచ్చేదాకా అప్పుడు నుంచో పూతుల రాజ్యం నేర్చుకున్నాడు నా పేరు చెప్పేటప్పుడు ఈమె పూతులు మాట్లాడుతుందని పెట్టింది ఎంత అందంగా ఉన్నావురా మౌనిక కరి మౌనిక కరిష్ణ వాళ్ళ చెల్లి కాదురా వాళ్ళ ఫ్రెండ్ రా బాబోయ్ అరే నాదది దాంతో మాట్లాడరా నువ్వు అట్లా ఆన్ చేయి ఆన్ చేయి కొడతాడా మెరటాడా అప్పుడు పడుతుంది హలో నాది అరే నువ్వు అందుకోసం మేకప్ వేసుకుంటావు అరే ఇల్లు చదువుగా అని నువ్వు చెయ్యొచ్చు ఎందుకు ఎంత చేపిస్తున్నావు కొంచెం పిచ్చి పుక్కల పడ్డా రాణి కష్టపడి 9 నెలలు పురుడు పురుడు వచ్చేదాకా You are at my gunpoint. పట్టుకుందంటేమో మాట్లాడుతున్నారు సుబ్బి పది పాట లేదా కావాలని ఈ మ్యాట ఇది కావాలని చేపించింది మొత్తం నాకు క్లీన్ చేపిద్దామని ప్లాన్ ఉన్నారు ముగ్గురు కుటీరం అమృతాలు కురిసే తీరం అరే అలా సుమిత్ర కోసమే కదరా నా కోసం నాకు చెప్పు తీసుకొని కొడతావు సుల్లిగా నా కోసం అంటే అల్విన్ చెప్పారు ఎవరి కోసమో అరే దేవ అది కన్యో కాదు తెలియక దేవకన్య అని నేనండి సనా అన్నది నాకు సంబంధం లేదు లిటరలీ చెప్తున్నారు అరే అనే నువ్వు అంటే గుద్దాలు లవ్వే ఆడికి లిటరలీ అవో ఎంత ఈజీగా అర్థం వచ్చింది సార్ నీకు చేతులు ఒప్పోసాయని చెప్పరా ఆ పీసీ ప్రపోజ్ చేయొచ్చు కదరా My world is flying, 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 flying. దానికి ఆ చెత్త మొహం దానికి చెత్త చెట్లే పనికొస్తాయి వేరే ఏముండవు అనే నువ్వు ఏమన్నా రవి గారు ఏమన్నా అంటే కొడతారు ఆ డ్యూడ్ నీ మీద ప్రేమతో మనం గంట చేసిన పని 5 నిమిషాలలో వేసేసిండు సనా ఇప్పుడు దాని పని చేసుకుంటుంది పాప మనకి ఎందుకు నువ్వు ఒక్క పనిని చేసినావా అవే చెప్పు ఏం చేద్దాం అనుకుంటావు చెప్పు ప్లీజ్ అరే ఒక్క పని చేయలేదురా నేను చేసినప్పుడు నువ్వు తీయలేవు అర్థమవుతుందా నీ గుండెల మీద చేసుకోవే
నువ్వు నేను సరే అంటే ఇప్పుడు ఇప్పుడు యాక్టింగ్ దిగుతుంది అంత సినిమా ఏం రావసనా అలాగే సంస్కృతం చిన్నప్పటి నుంచే బూతుల రాజ్యంలో నేర్చుకున్నాను నా పేరు చెప్పేటప్పుడు ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నాను అన్న చెల్లెల రిలేషన్ కానీ సుమిత మీకు వెనకాల నుంచి ఆయన వేస్తుందిరా సుమిత అయితే ఫోన్ మాట్లాడతా ఏమంటుంది తెలుసా ఈ కర్రాడు అంటే ఇష్టమే అక్క అంటుంది కర్రాడు అంటే కాకరకాయ పెట్టి కొడతా అని చెప్పిన పాపం చాలా కష్టపడ్డది ఏంటి ఆల్రెడీ ఎండిపోయింది అలా ఉంటుంది అంటే మనం ఎండ కొడుతున్నాం పట్టుకోవడానికి సుమిత్ర ఉందంట అవి తీసేసినావండి సో గైస్ అది మా రాజ్యం అది మా జున్ను రాజ్యం అది మా జున్ను రాజ్యం సల రాజ్యం కూడా పెద్ద అట్లా చెప్తారు మనం ఏం చేయలేము అరే అరే ఏందో అది నాకు తెలిసి సుమిత్ర నీకోసం అది రుబ్బితే ఎంతమంది రుబ్బినా వస్తాం అని రిపోదా ఏం చెప్పా కుష్ అయ్యేదంటే ఏమో చెప్పాలి ఎంత మాట అన్నాడే నిన్ను అడగా అరే ఎప్పుడైనా నీకు అరే సుమిత్రకి స్నానం చేపించి చేపించే ఛాన్సెస్ ఏం చేస్తావు అన్న నిజంగా పోయిందా ఇటు చూసినంత పోయిందా నిజంగా అది ఇప్పుడు ఎప్పుడు ఒకసారి ఇట్లా కన్ను కట్టు రవి గారు ఏ రవి నీ కదా కన్ను కట్టూరి కన్న చుక్కరో కొరుక్కు తిండి గంగూర మటన్ ముక్కరో మళ్ళీ ఒకసారి వాళ్ళకి సార్ సరే చూడక్కడ చూడకపోతే వేస్తుందంట చూడ చూడక ఇప్పుడు ఓకే ముద్దు అనుకో తెలుసా తల్లొస్తుంది నాకేం పంజపక్కర కట్టి పెట్టిండే అదే సుమిత్ర చూడగానే అంత హుషారుగా నన్ను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేడు రా ఇది నుంచి అరే అది ఓ ఎరుపు పిలిచేట ఎంత ప్రేమగా పిలుస్తుంది రవి రవి అని ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క ఎందుకు తప్పు అరే అరే ఇక్కడ లవర్ కాలేదురా ఇప్పుడు ఏం మాటలు అనిపించకపోతే తర్వాత రెత్తి ఎక్కి కూర్చుంటారు సార్ ఓకేనా అది నువ్వులో కాదులే అనే నువ్వులో వేస్తే వేరుడికి నిలువత్తుంది అందరు అది బికిని వేసి బీచ్ లో వదిలేసేవాడు కాపాలి అరే నిజంగా ఇప్పుడు అడుగుడు అంతవరకు తలనొస్తుంది అన్నాడే ఇప్పుడు కూడా గీకు తింగుతున్నాడు మొత్తం అరే మసాజ్ చేయాలి వాడికి సబ్బుని మీ అమ్మ పాపం అలిగిండి ఇప్పుడు అడుగు అడుగు నన్ను ఇవ్వదు నన్ను ముద్ద మీద పెట్టింది రాలేదు ఎందుకు వచ్చిన అసలు ఈడికి ఈ పని చేయడానికి వచ్చి కాదు కాదు అట్లా కాదు నేను ఇంత పని చేస్తుండే అది కాలు మీద కాలేసుకొని కూర్చుండే నా లవరా ఇది నన్ను ఏమన్నా ఇంకేమన్నా పాపం అరే అల్విన్ రాణి అంటే క్రష్ లవ్వా ఫ్రెండా రొమాంటిక్ లుక్ ఇస్తుండేంది అబ్బా అంటే పాత్ర కడుతుంది కదా అవును మరి వైఫ్ ఆర్ లవ్ లైఫ్ అవును లైఫ్ లైఫ్ ఆ వైఫ్ చెప్పు అమ్మి చెప్పు ఆడు అడిగిండు బెస్ట్ ఫ్రెండ్ మంట
బెస్ట్ ఫ్రెండ్ అట్టేటోడు వైఫ్ మీటింగ్ అంటే అలా అనుకుంటే అయిపోతుందా? అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నావు.